ಓಂ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಶ್ರೀ ವಿಘ್ನೇಶ್ವರಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ದುರ್ಗಾ ಭವಾನಿ ನಮೋ ನಮಃ ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ನಮಃ ಜಗದುತ್ಪತ್ತಿ ಸ್ಥಿತಿ ಪ್ರಳಯ ಕರಾಯ ಬ್ರಹ್ಮ ಹರಿಹರಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮಮೇ ಸರ್ವಕವಿತಾಕಾನೆ ದಶೇ ದಶೇ ದತ್ತಾತ್ರೇಯ ನಮತೆಂತೆನೆ ಸಿದ್ಧಿ ಕುರು ಕುರು ಸ್ವಾಹ. ಓಂ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿ ನಮೋ ನಮಃ. ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ. ಸರ್ವ ಕಷ್ಟಾಲು ತೊಲಗಾಲನ್ನ, ಹರಿಷ್ಠಾಲು ಹರಿಂಚಿಪೋಯಿ ప్రశాంతంగా ఉండాలన్నా, బాధలు వైదొలిగిపోయి ప్రశాంతంగా జీవించాలన్నా, అన్నిటా మనకి విజయం కలిగించాలన్నా ఈ యొక్క చక్కటి పరిష్కార మార్గము మా ద్వారా తెలియపరుస్తున్నాను. దీన్ని మీరు పరిష్కార మార్గంగా ఎంచుకొని ఫాలోఅప్ చేయండి. చవితి రోజు లేదా మకా నక్షత్రము రోజు, మకా నక్షత్రం ఒక తిది వస్తుంది లేదా చవితి రోజు, ఈ రెండు రోజుల్లో ఒకరోజు మీరు నవధాన్యాలతో తయారు చేయబడినటువంటి వినాయకుడు విఘ్నేశ్వరుడు విఘ్నహాలు తొలగించాలన్నా, మన కష్టాలు అష్ట నష్టాలను కష్టాలను బాధలను వై తొలగించాలన్నా, మొదటిగా మూల పురుషుడైన ఆ వినాయకుడు పూజించడం చాలా ఉత్తమమైన శ్రేయస్కరమైన పూజగా మనం భావిస్తాం హిందూ ధర్మంలో. కాబట్టి నవధాన్యములతో ప్రతిభ చేసి ఉంటాయి, మార్కెట్లో దొరుకుతాయి. ఆ వినాయకుడి యొక్క ప్రతిభ తీసుకొచ్చి చవితి రోజు కానీ మకా నక్షత్రము రోజు కానీ మీ గృహంలో స్థాపన చేసి స్వామివారికి నైవేద్యముతో పూల పళ్ళతో అలంకరణ చేసి పసుపుతో ఆరాధన చేసి కుంకుమతో ఆరాధన చేసి మీ యొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి అష్ట కష్టాలను అప్పుల బాధలను జరుగుతున్నటువంటి నష్టశీకులను వైదొలిగించాలని స్వామివారిని ప్రార్థన చేసి ఈ యొక్క పూజా విధానము 11 చవితుల రోజు మీరు పరిష్కార మార్గంగా దీన్ని పరిష్కారం చేస్తూ దీన్ని పూజిస్తూ వినాయకుడిని పూజిస్తూ మీ సమస్యను శాశ్వత పరిష్కారం చేసుకోగలరని కోరుకుంటూ శుభం పోయామే. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.